అడుగు. మీరు ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం ఏంటి? సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి, గోవత్తు ఆపాలి, స్త్రీ మీద ఏదైతే వ్యభిచారాలు దాడులు జరుగుతున్నాయో వాటిని ఆపడానికి నా సంకల్పం. ఇది నా లోక కళ్యాణం గురించి వచ్చాను, లోక కళ్యాణం చేస్తున్నాను. భక్తులకు మీరు చెప్పే హిందువులారా, అందరం కలిసి కట్టుగా పోరాడి మన ఆడపిల్లలని కాపాడుకుందాం. మనం అందరం కలిసి పోరాడితేనే మన గుళ్ళ మీద ధ్వంసాలు జరిగాయి. గుళ్ళను కూడా కాపాడుకోవచ్చు, ఆడపిల్లలను కూడా కాపాడుకోవచ్చు, గోహత్యను కూడా ఆపచ్చు. ఒకరే పోరాడుతున్నాం, మన అందరం చూస్తూ ఉంటామంటే కలవదు. అందరూ ఒక అడుగు ముందుకేస్తేనే వచ్చే భవిష్యత్తు జనరేషన్ కూడా మనం ప్రోత్సహించుకున్నట్టు ఉంటుంది. అదే మనం వాళ్ళకి చెప్పలేదంటే వచ్చే జనరేషన్ వాళ్ళకి ఏమీ కూడా తెలియదు. అందుకనే నా వంతు నేను పోరాటం చేస్తున్నాను. మీరు ఈ పోరాటానికి ఏదైనా మీకు జరిగిందని ఒక నమ్మకం ఏర్పడిందా? మీరు ఇన్ని తిరుగుతున్నారు ఆలయాలు, ఏదైనా మార్పు వచ్చిందని మీరు భావిస్తున్నారా? మార్పు వచ్చిందా రాలేదని కాదు, కానీ నేను ఎప్పుడు వెనక్కడగైతే ఏను, మార్పు అయితే 100% వస్తుంది. నేను ధ్వంసమయ్యేలోపు, ఈ దేహాన్ని వదిలేలోపు ఎప్పుడో ఒకసారి ఒక్కరన్న మారుతారు. ఒక్కరు మారినా సార్ నా సంకల్పం నెరవేరినట్టే. లక్షలాది మంది వేలాది మంది మారాలని లేదు, కానీ ఒక్కరు మారితే చాలు. ఆ ఒక్కరి మార్పు గురించి నేను ఇంత ప్రయత్నం చేస్తాను. ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తారు? ఇక్కడ నుండి కోటప్ప కొండకి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని కనకదుర్గమ్మ గుడి దర్శనం చేసుకుని ఆ తర్వాత తెలంగాణకు వెళ్తున్నాను. అరహర్ మహాదేవ్. ఓం నమః శివాయ. చెప్పండి స్వామి. అరహర్ మహాదేవ్. ఓం నమః శివాయ. సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి, ఆడపిల్లలను కాపాడుకోవడానికి, గోహత్య ఆపడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తుంటాను. నా ప్రాణం అర్పేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఈ పోరాటం మాత్రం ఎప్పుడూ ఆగదు. ఆడపిల్లలు ఎంతోమంది మీద ఈ దాడులు జరుగుతున్నాయి, వాటిని ఆపడానికి నా వంతు నేను కృషి చేస్తాను. గోహత్యను కూడా ఆపబోతున్నాం త్వరలోనే. అరహర్ మహాదేవ్. ఎటువంటి చర్యలు తీసుకుంటారు? చాలా పెద్ద పెద్ద చర్యలు తీసుకుంటాను. దానికి మీకు దమ్ముంటే మీరు ఆపుకోండి. ఆడపిల్లలు ఆమెకు నా వంతు మద్దతు ఎప్పుడూ దొరికింది. ఆమెకు నేను అండగా నిలబడతాను. ఎవరైతే ఆమెను అలా చేశారో ఆమెకు విన్నట్టు నేను వెళ్ళడానికి. ప్రతి ఒక్కరు సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరు హిందూగా మారాలి. ఈవిడ హిమాలయం వచ్చిందంటే కారణం ఏంది? శివుడి ఆజ్ఞ. ఇది శివుడు పంపించాడు నిన్ను నన్ను మన పిల్లల్ని కాపాడడానికి. ఈవిడ మన జాగ్రత్తగా కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిది ఉంది. మాట్లాడలేదు.